సార్, సిద్ధం యుద్ధం ఈ రెండింటి మధ్య ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? యుద్ధం ఏమో చెప్పారు, యుద్ధం మీరు చెప్పారు, సిద్ధం వారు అంటున్నారు. ఎన్నికలు ఇస్ నాట్ అబౌట్ జగన్. జగన్ అనే లాంటి వ్యక్తులు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. పర్పస్ ఆఫ్ జనసేన అనే పార్టీ పెట్టడానికి కానీ వింత పోరాటానికి కానీ ఈ సీజన్కి జగన్ అవ్వచ్చు. గ్రాండ్, మనకి గ్రాంటెడ్ రాజ్యాంగం కల్పించిన బేసిక్ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన, ప్రాథమిక బాధ్యతలు, ఇవి ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించకుండా ప్రాథమిక హక్కులని కాలు రాస్తుంటాయి. ఐ థింక్ ఫండమెంటల్గా ప్రతి పౌరుడి తాలూకు బాధ్యత ఎదురు తిరగడం, అంటే ఎవరికి కూడా ప్రాథమిక హక్కుల్ని కాలు రాసే హక్కు లేదు, భంగం చేసే హక్కు లేదు. వీళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. సో వీళ్ళ వ్యక్తిత్వాలు, అంటే వ్యక్తిత్వాలకు వ్యక్తిత్వమే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి వీళ్ళందరి గురించి, వీళ్ళు లా అండ్ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాదనుకుంటారు, అది రాజ్యాధికారం అనగానే ప్రజలందరూ వాళ్ళు చెప్పు చేతులు ఉండాలి. ఆ చిన్న ఒక పెత్తందారి పోకూడదు, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. కూటమి ఏర్పాటు, మీరు ఓటు చేయలనివ్వను అని చెప్పి మీరు తగ్గి కూటమిని ఏర్పాటు చేశారు. కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి? ఆధిపత్య పోకడలతోటి నియంతృత్వంలాగా అయిపోయి, నియంతలాగా అయిపోయి ఇంకెవడు బతకూడదు. ఏ పార్టీకైనా విభేదాలు ఉంటాయి. అందరూ ఇంక్లూడింగ్ రామ్మనోహర్ లోహియ, జయప్రకాష్ నారాయణ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, నెహ్రూ గారు, ఎవ్వరూ స్వాతంత్ర ఉద్యమంలో అందరూ సమానంగా నిస్వార్థంగా పనిచేసినా కానీ వారి ఆలోచన తీరుల్లో ఒక పబ్లిక్ పాలసీని సాధించే విధంలో చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి, చాలా వైలెంట్ కూడా ఉండండి, ఒకరినొకరు ద్వేషించేంత ఉంటాయి. సో విభేదాలు భేదాలు అనేది చాలా సహజం పొలిటికల్ పార్టీస్ వ్యక్తుల మధ్య. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి చాలా బాధ్యత ఉంది, అన్ని పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేక బాధ్యత. రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక చాలా లూజింగ్ సైడ్లో ఉన్నాం. దీన్ని సాధ్యమైనంత కలపే ప్రయత్నం చేయాలి, లేదంటే నిర్మాణం చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విడగొట్టే వ్యక్తిత్వం, బెదిరించే వ్యక్తిత్వం, ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించినాయి. ఇది నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. మార్టిన్ నిమోలర్ అని ఒక జర్మన్ ప్రీస్ట్, హిట్లర్ రాగానే, హిట్లర్ వచ్చినప్పుడు చాలా అందరికీ ఒక గొప్పవాడిగా వచ్చాడు, ఆరోగ్య దైవంగా వచ్చాడు, ఏదో మంచి చేస్తాడు. ప్రపంచం మొదటి యుద్ధంలో కోల్పోయిన జర్మన్లందరికీ ఆశ కల్పించాడు. సో దాంట్లో భాగంగా మార్టిన్ నిమోలర్ ప్రీస్ట్ ఆయన మద్దతు పలగ్గానే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలేయడం పెట్టాడు. సోషలిస్టులని, మన ట్రేడ్ యూనియన్ వాళ్ళని, కమ్యూనిస్టుని, జ్యూస్ని, తీర్థం ఏంటంటే వాళ్ళని అరకద అరెస్ట్ చేస్తుంది, వీళ్ళని కదా, వీళ్ళని కదా. ఫైనల్గా అతను వచ్చినప్పుడు అతను కూడా అరెస్ట్ చేసేటప్పటికీ ఎవరు లేరు. అతని సమాధి మీద అతను రాసుకుంది ఏంటంటే, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను పలకలేదు, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, కమ్యూనిస్టుల కోసం నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, జ్యూస్ కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎదిరింటోడి కోసం వస్తే నాకేం కాదు కదని మాట్లాడలేదు. నా కోసం జరిగేటప్పటికి ఒకడు ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరని. ఇది ఒక తెలుగుదేశం పార్టీకు లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు జరిగిందని కాదు, ఇది అందరికీ జరుగుద్ది, ఇది అందరికీ జరుగుద్ది. కూల్చివేతలతో మొదలైంది, ఒక దుశ్శకనం అది, వాళ్ళ ఆరోగ్యన్స్ అది. సో అది అంచెలంచెలుగా మొదటి బాగా ఇబ్బంది కలిగింది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోవడం. భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోవడం చాలా చాలా బాధ కలిగించింది, ఎందుకంటే ఒక
చిన్న ఒక చిన్న తట్టలో నెల్లూరులో పెరిగే టకర అనేవాడు ఉందండి దాన్ని. అలాంటి దాంట్లో ఆ తట్టలో ఒక చేతికి అంది నన్ను ఇటుకలు వేసో లేదంటే మట్టి వేసో సిమెంట్ వేసో పైకి తీసుకెళ్ళి వాళ్ళ శరీరం కదిలిపోతూ ఉంది, కండరాలు కరిగిపోతూ ఉంది. అలాంటి వాళ్ళ డబ్బుని ఇతను వాళ్ళకు కావలసిన పనిని ఇతను ఇసుకని తీసేసాడు అనగానే వాళ్ళు వచ్చిన ఇదే ఆఫీస్కి వచ్చి నేను చచ్చిపోతున్నాను మాట్లాడంటే నాకే అర్థం కాదు, వచ్చిన 2-3 నెలలకి ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి అని. ఇసుక స్టాక్ పాయింట్స్ పెట్టేశారు, దానితోడు 40 దాకా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా వన్ బై వన్ చూసుకుంటూ ఉంటే పెరిగిపోతూ ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చేటప్పటికీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, ఇవన్నీ ఏమనిపించిందంటే ప్రజాస్వామ్యానికి ఇవన్నీ రైట్ సంకేతాలు పంపు, ఎవరు మాట్లాడకూడదు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు వైజాగ్లోనే పాపం నిరసన తెలియజేయడానికి నన్ను పొలిటికల్ పార్టీస్ని వాళ్ళు ఏదైనా అనేయచ్చు, చంద్రబాబు గారు సతీమణి అనేయచ్చు, లేదంటే ఏ పొలిటికల్ పార్టీ నాయకులను జైల్లో పెట్టేయచ్చు, హింసించేయచ్చు. రఘురామకృష్ణదాస్ గారు లాంటి వ్యక్తిని ఎంపీగా ఉంటే కొట్టేయచ్చు. అందరికీ చేసి వాళ్ళని ఏదన్నా ఒక చిన్నపాటి నిరసన చేయగానే అటెంప్ట్ మర్డర్ కేసులు, అది కూడా పాపం సగటు మధ్యతరగతి మహిళ పాపం పార్టీలోకి వచ్చింది, ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తున్నారు. ఇది ఆగదు. అందుకని నాకేమనిపించిందంటే ఇది ఆగాలి అంటే అపోజిషన్ ఫోర్సెస్ అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి భావాలు భావజాలాలు అంటే హిట్లర్ స్థాయిలో ఉన్నాయంటారా? ఓకే, హిట్లర్కి ఒక పర్పస్ ఉంది, అట్లీస్ట్ నేషన్ పర్పస్, ఒక రేషియల్ పర్పస్ ఉంది, జగన్కి సెల్ఫ్ పర్పస్. ఓకే, సింగిల్ పర్పస్. ఓకే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ కూటమి ఏర్పాటు దీంట్లో మీరు చాలా కీలక పాత్ర. అదేవిధంగా సీట్ల విషయంలో 21 అసెంబ్లీ స్థానాలకి 2 పార్లమెంటు స్థానాలకి తగ్గటానికి గల కారణం ఏంటి? ఎందుకు తగ్గాల్సి వచ్చింది? ఎందుకు తగ్గారు? అంటే పెద్దరికం వహిస్తే ముందు పేలిపోయేది మనకి. తగ్గాలని కాదు కానీ, అంటే నేను బిట్ అన్యూజువల్ పొలిటికల్ పార్టీ లీడర్, అన్యూజువల్ పొలిటికల్ లీడర్. డెమోక్రటిక్ ప్రాసెస్లో నేను చాలా ట్రాన్స్పరెంట్గా చాలా నిజాయితీగా ఉన్నాను. అంటే నాకు ఛాన్సెస్ తీసుకోవడం ఇష్టలేదు. ఇంకొక పరిస్థితుల్లో అయితే ఛాన్సెస్ తీసుకునేవాడినేమో, కానీ ఇప్పుడు నాకు ఒక 40% బలం ఉంది, టీడీపీకి 43% ఉంది, మా ఇద్దరం కొట్టుకుంటే నేను నా 40% నాకు తగ్గిపోతే ఎడ్జ్ 3% వాళ్ళకి రాకపోతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ రాచిగా ఉండవే. సో కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని నిర్ణయాలేమో నాకు ఒక్కడున్న లీడర్షిప్ వాళ్ళకి తగ్గించేవాళ్ళు లేరు, ఇది లేదంటే అంత ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేరు. కొన్ని చోట్ల ఉన్నా కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మేబీ ఇంకొంచెం నా దగ్గర ఇప్పుడున్నంత లీడర్షిప్ కనుక ఉండుంటే మేబీ అవడ మేబీ ఒక 40 చేసేవాడు నేను. సో వాట జరిగిపోయింది కదా.